కేపాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ముందు నిలబడి మోదీ కేసీఆర్ అడుక్కున్నారని వ్యాఖ్యానించారు. జగన్ కు ఓటేస్తే బీజేపీ కేసీఆర్ కు వేసినట్లేనన్నారు. తమ్ముడు నాగబాబు గురించి నేనేం చెప్తాను, ఆయన నన్ను పిచ్చోడు అన్నాడంటే యేసు ప్రభు దేవుడు క్షమించుగాక. కానీ ఒక్కరు మాత్రం ఆ పగిలిపోయే గ్లాస్ కోటేయకండి, తుప్పడిపోయిన సైకిల్కి ఫ్యాన్కి ఓటేయకండి. వేసారా, నష్టపోయేది మీరే. జగన్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే, కేసీఆర్కు ఓటేసినట్టే. కేసీఆర్ నీళ్ళు ఎదుర్కోగలరా? చంద్రబాబు నాయుడు 18 పోలీసులు తీసుకొని పారిపోయి వచ్చేసాడు. నేనైతే నన్ను చూస్తే కేసీఆర్ పరిగెడతాడు. అది మీకు హీరో కావాలా, నటుడు కావాలా? దుమ్ము దులిపేస్తా ఒక కొడుకుని దేవుని శక్తితో, ప్రజల ప్రార్థనలతో, మీ ఓటుతో మార్చి మార్చి వీళ్ళందరినీ మార్చేస్తా, కేసీఆర్ ముక్కు పిండిస్తా. అది పగిలిపోయే గ్లాస్కు, తుప్పు పట్టిపోయిన సైకిల్కు, ఫ్యాన్కు ఓట్లు వేయొద్దని పాల్ ఎద్దేవా చేశారు. ప్రజలకు అసలైన హీరో కావాలా, నటుడు కావాలో తేల్చుకోవాలని ఆయన సూచించారు. తెలివైన వారు ఒక్కరు కూడా వాళ్ళకు ఓటేయరు. ఎందుకు? నేను ఒకటే అన్నా, వాళ్ళు ఏమైనా తేగలరా? సెంట్రల్ గవర్నమెంట్లో అడుక్కోవాలి, అమ్మా అబ్బా గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? చంద్రబాబు నాయుడు అడుక్కున్నాడు 5 సంవత్సరాలు, ఇచ్చిందా స్పెషల్ ప్యాకేజ్? మోదీ అడుక్కిన కర్మ మనకేంటి? ఇచ్చేవాడిని నేను. మోదీ నా ముందు నిలబడి అడుక్కున్నాడు, చంద్రబాబు నాయుడు నా ముందు నిలబడి అడుక్కున్నాడు. ఏప్రిల్ 8, 2008 మీ అందరి ముందు చారిటీ సిటీకి వచ్చి బంటులాగా నిలబడి కేసీఆర్ అరగంట వెయిట్ చేసి, అయ్యా 10 కోట్లు ఇవ్వండి, అయ్యా 10 కోట్లు ఏం కర్మ, ఎంతకాలు తీసుకెళ్తాన్న, అడుక్కునే వాళ్ళకి ఎందుకు మీకు ఓటేయడు? అవినీతి పరులకు ఓటేయొద్దని ప్రజలకు కేపాల్ సూచించారు. తాను బీసీనే అయినప్పటికీ కుల మతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తానని అన్నారు ఆయన. అవినీతి పరులకు ఓటేయకండి, నేను వారు పిచ్చోడు అన్న. పాపం ఓడిపోతున్నారు, డిపాజిట్లు కూడా రావు నాగబాబుకి. అసలు ఎవడైనా ఒక్కడు ఓటేయొచ్చా? కాపులు ఆడికి వేస్తానంటే, నేను కాపుని కాదా, గుండె గీయించే గీయించుకునే కాపు కొట్టేస్తారా? గుండె గీస్తున్న కాపు కొట్టేస్తారా? బీసీలారా, నేను బీసీని, కులం మతం అది ఎక్కడ ఉంది మనకి? ఆలోచించుకోండి, ఆలోచించే ఒక్క నిమిషం ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకోండి, వాళ్ళ వెహికల్లోనే వెళ్ళండి, వాళ్ళ బూత్ కమిటీలుగా పనిచేయండి, వాళ్ళ కోఆర్డినేటర్లుగా పనిచేయండి. ఎమ్మెల్యేలు మీరు కూడా నాకే ఓటేసి నీతి నిజాయితీకి ఒక ఛాన్స్ ఇవ్వండి, మీ భవిష్యత్తులు మారిపోతాయి. జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కాసేపట్లో చంద్రబాబు ప్రచారం